ओम नमः शिवाय हर हर महादेव कार्तीक पुराणम 25वा अध्याय दूर्वासुडु अंबरीषुनि शपिंचुट अंबरीषा पूर्व जन्मलो किंचित् पाप विशेषम वलन नीकु अनर्थमु वच्चिनदि नी बुद्धि चे दीर्घमुगा आलोचिंचि नी गेटुल अनुकूलिंचुनु अटुलने चेयुमु इंका माकु सेलविप्पिंचुमु अनि पंडितुलु पलिकिरि अंत अंबरीषुडु ओ पंडितोत्तमुलारा నా నిశ్చితాభిప్రాయమును ఆలకించి వెడలుడు ద్వాదశీ నిష్టను విడుచుట కన్నా విప్రశాపము అధికమైనది కాదు. జలపానము చేయటం వలన బ్రాహ్మణ్ణి అవమానపరచుడు కాదు, ద్వాదశిని విడుచుటయు కాదు. అప్పుడు దూర్వాసుడు నన్నేళ నిందించును నిందింపడు. నా తల్లి పుణ్యఫలము నశించదు కాన జలపానం అనురించి ఎవరకుందును అని వారి ఎదుటనే జలపానము వండించను. అంబరీషుడు జలపానం వండించిన క్షణమునే దూర్వాసుడు స్నాన జపాదులు పూర్తి చేసుకుని అక్కడికి వచ్చెను. వచ్చిన వెంటనే ఆ ముని మహారౌద్రాకారుడై కండ్ల వెంట నిప్పులు గ్రక్కుచు, ఓరి మదాంధ, నన్ను భోజనానికి రమ్మని, నేను రాకనే నీ వేళ భుజించితివి. ఎంత దుర్మార్గము, ఎంత నిర్లక్ష్యము, ఎంతటి ధర్మ పరిత్యాగివి. అతిథికి అన్నం పెట్టేదనని ఆశ చూపి పెట్టకుండా తాను తిన్నవాడు మలభక్షకుడగును. అట్టి అదముడు మరుజన్మలో పురుగై పుట్టును. నీవు అతిథిని విడచి భుజించినావుగాన నీవు నమ్మక ద్రోహి అగుదువే గాని హరిభక్తుడు ఎట్లు అగుదు కాగలవు? శ్రీహరి బ్రాహ్మణ అవమానమును సహింపడు. మమ్మే అవమానించుట అని నా శ్రీహరిని అవమానించుటయే. నీ వంటి హరినిందాపరుడు మరి ఒకడు లేడు. నీవు మహాభక్తుడవని అతి గర్వం కలవాడవై ఉన్నావు. ఆ గర్వంతోనే నీవు నన్ను భోజనమునకు ఆహ్వానించి అవమానపరిచి నిర్లక్ష్యముగా జలపానం వండించితివి. అంబరీష, నీవెట్లు పవిత్ర రాజకుటుంబంలో పుట్టినారవు నావురా? నీ వంశము కళంకము కాలేదా అని కోపంతో నోటికి వచ్చినట్లు తిట్టెను. అంబరీషుడు ముని కోపము అనుకు గడగడ వణుకుచు ముకుళిత హస్తములతో, మహానుభావ, నేను ధర్మహీనుడను. నా అజ్ఞానముచే నేను ఈ కార్యము చేసేదని నన్ను రక్షింపుడు. బ్రాహ్మణులకు శాంతియే ప్రధానము. మీరు తపోధనులు, దయా దాక్షిణ్యములు గలవారు కాన నన్ను కాపాడమని అతని పాదములపై పడెను. దయాశూన్యుడై దూర్వాసుడు అంబరీషుని తలను తన ఎడమకాలితో తన్ని, దోషికి శాపం ఇయకుండా ఉండరాదు. నీవు మొదటి జన్మలో చేపగాను, రెండవ జన్మలో తాబేలుగాను, మూడవ జన్మలో పందిగాను, నాలుగవ జన్మలో సింహంగాను, ఐదవ జన్మలో వామనుడుగాను, ఆరవ జన్మలో బ్రాహ్మణుడవుగాను, ఏడవ జన్మలో మూఢుడవైన రాజుగాను, ఎనిమిదవ జన్మలో రాజ్యము గాని సింహాసము గాని లేనట్టి రాజుగాను, తొమ్మిదవ జన్మలో పాషాండ మతస్థునిగాను, పదవ జన్మలో పాపబుద్ధి గల దయలేని బ్రాహ్మణుడవుగాను పుట్టిదవుగాక అని వెనుక ముందు ఆలోచించగా శపించెను. ఇంకను కోపం తగ్గనందున మరలా శపించుటకు ఉద్యుక్తులు అగుచుండగా శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శాపము వృధా కాకూడదని తన భక్తునికి ఏ అపాయము కలగకుండుటకు అంబరీషుని హృదయంలో ప్రవేశించి, మునివర్య, అటులనే నీ శాపమును అనుభవింతునని ప్రాధేయపడ్ను. కాని దూర్వాసుడు ఇంకను కోపం పెంచుకుని శపించబోగా శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రమును అడ్డుపెట్టెను. ఆ సుదర్శనము కోటి సూర్య ప్రభాలతో అగ్నిజ్వాలు గ్రక్కుచు దూర్వాసునిపై పడబోయేను. అంత దూర్వాసుడు ఆ చక్రము తన్ను మసిచేయునని తలంచి ప్రాణంపై ఆశ కలిగి అతటి నుండి బ్రతుకు జీవుడా అని పరిగెడెను. మహా తేజస్సుతో చక్రాయుధము దూర్వాసుని తరుముచుండెను. దూర్వాసుడు తనను కాపాడమని భూలోకమున ఉన్న మహామునులను దేవలోకమున కలిగి దేవేంద్రుని బ్రహ్మలోకానికి వెళ్లి బ్రహ్మదేవుని కైలాసమునకు వెళ్లి పరమేశ్వరుని ఎంత ప్రార్థించను వారు సైతము చక్రాయుధం వారి నుండి దూర్వాసుని కాపాడలేకపోయేది.
పంచవింశాధ్యాయము 25వ రోజు పారాయణం సమాప్తం.